మాతృదేవోభవ. చేయనిది చెప్పజాలను చేయన్ దాచుటయునైన చేసిన దానిన్ ఈయది విశుద్ధ చిత్తమా మాయని అవివేక గుణమా మాత చెప్పుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1262 భాగానికి ప్రత్యేకించి స్తోత్రమని జరిగి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 162 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం హస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. కళాభ్యాం, స్వయంగా కళాస్వరూపాలైన వాళ్ళు, చూడాలంకృత శశికళాభ్యాం, మళ్ళీ తమ శిరస్సుల మీద చంద్రకళను ధరించినవారు, నిజతపఃఫలాభ్యాం, తాము స్వయంగా తపస్సులు చేసి ఆ ఫలితాలు ఆస్వాదించినవారు కాబట్టే భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, భక్తులు ఎవరైనా తపస్సు చేస్తే ఎక్కువసేపు కూడా చేయనివ్వకుండా వెంటనే ఫలితాలను ఇచ్చేవారు, కష్టం తెలిసినవారు కాబట్టి. అటువంటి శివపార్వతులకు నమస్కారం అంటూ శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం. వారు శివస్వరూపులు, ఆ పేరే అది, శివ శివ భవః భవాని శర్వః శర్వాణి మురుడః మృడాని. అమ్మవారికి వేరే పేర్లు ప్రత్యేకంగా ఏర్పడినవి తక్కువ ఉండి శివుడు పేరు మీద ఏర్పడినవి ఎక్కువ. కాకపోతే ఆధునిక కాలానికి దానికి తేడా ఏమిటంటే అప్పుడు దానికేను, ఆ తర్వాత కాలంలో ఏదో శారద అశోకవర్ధన్ అన్నట్టుగా భార్య పేరు ముందు పండి చివరిలో భర్త పేరు పెట్టుకున్నారు, మాలతీ చందూర్ అన్నట్టుగా. అమ్మవారు ఏం చేసిందంటే ఆయన పేరే ముందు పెట్టి తన పేరే చివరి పెట్టింది. ఈ ముందు చివర వెనక ముందు ఇది పెద్ద విషయం కాదు, దీన్ని బట్టి మనం ప్రాధాన్యాలు నిర్ణయించక్క. అసలు జీవితంలో ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం అనేది ముఖ్యం, కానీ సమాసాలు ఎలా ఏర్పడ్డాయి, ముందే పేరుంది వెనకే పేరుంది దాన్ని బట్టి సంస్కృతిలో పెద్ద ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పక్కల, అది ప్రమాణం కాదు. ఏకాత్మతే ప్రమాణం, అది ఎవరికి వారే తెలుసుకోవాలి. అంచేతన శివాభ్యాం స్వయంగా మంగళస్వరూపం, శివశబ్దానికే మంగళమని అర్థం. సర్వశర్వశివస్థాణు అంచేత శివనామాలు విష్ణు సహస్రంలో కూడా ఉంటాయి. లలితా సహస్రం విష్ణు సహస్రం పక్కన పెడితే 80% 90% నామాలు ఒకే రకంగా ఉంటాయి, స్త్రీలింగం పుల్లింగం తేడా అంతే. అందుకని ఎటువంటి వర్గాలని విభేదాలని మనం ఆధ్యాత్మిక వ్యవస్థలు అంగీకరించకూడదు. అందరు దేవతల్ని ఆరాధించారు, అన్ని పండుగలు సమానంగానే జరుపుకోవాలి. ఎందుకు స్వయంగా మంగళస్వరూపులు అంటే అస్తోక త్రిభువన శివాభ్యాం, అలాంటి మంగళస్వరూపులు అయ్యారు కాబట్టి త్రిభువన శివాభ్యాం, మూడు లోకాల్లో ఉండే అందరికీ మంగళప్రదమైన జీవితాన్ని అనుగ్రహించగలుగుతున్నారయ్యా అన్నాడు. పైగా అది కూడా అస్తోకంగా, స్తోకం అంటే అల్పం, స్తోకస్వల్పం అంటారు, స్తోకము స్వల్పం అల్పం ఇవన్నీ ఒకే అర్థం కలిగిన మాట. అస్తోకంగా అంటే ఎక్కువగా, అందులోంచి తోక రాకూడదు, ఆ వేరు స్తోక వేరు. స్తోకం అంటే స్వల్పం, అస్తోకం అంటే అధికం. అస్తోక త్రిభువన శివాభ్యాం, మూడు లోకాల్లోనూ కూడా తపస్సు చేసేటువంటి వారికి, భక్తి మార్గంలో ఉన్నవారికి, జ్ఞాన మార్గంలో ఉన్నవారికి కూడా అస్తోకంగా మంగళప్రదమైన జీవితాన్ని అంగీకరిస్తారు, వాళ్ళు అనుకున్నవి జరిగేలా చేస్తారు. ఎందుకంటే తామే స్వయంగా మంగళస్వరూపులు కాబట్టి. అంచేత శివాలయానికి వెడుతున్నామంటే సర్వమంగళాదేవి ఆలయానికి వెడుతున్నాం. శివుడు యోగ మార్గానికి ప్రతీక, విష్ణువు భోగ మార్గానికి ప్రతీక. శివుడు త్యాగ మార్గం, విష్ణువు భోగ మార్గం, ఆయన భోగ యోగి, ఈయన త్యాగ యోగి. మనం భోగాల్లో ఉన్నా లేదు అన్ని వదిలిపెట్టవలసి వచ్చినా సరే యోగాన్ని మాత్రం మానకూడదు. యోగం అంటే భగవంతుడితో నిత్యానుసంధానం, 24 గంటలు నెట్వర్క్, 24 గంటలు నెట్వర్క్ అంటారు, 24 గంటలు నెట్వర్క్ ఉండాల్సింది భగవంతుడితో, సెల్ ఫోన్ కంపెనీ వాడితో కాదు, శ్రీ మహావిష్ణువుతో ఉండాలి ఆ నెట్వర్క్. ఈ కంపెనీ వాడితో ఎందుకు డబ్బులు దండగా, సమయం దండగా, ఆయనతో ఉండాలి. అటువంటప్పుడు సాధ్యం. అందుకే ఏం చేస్తారంటే ఇక్కడ అస్తోక త్రిభువన శివాభ్యాం తర్వాత హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురద అనుభవాభ్యాం,
ఎక్కడ ఈ శివానుభూతి మనకు కలుగుతుంది అంటే హృది పునర్భవాభ్యాం, హృదయంలో మళ్ళీ 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 పుడుతూ ఉంటుంది. అది తలుచుకున్నప్పుడల్లా పుడుతుంది, పద్యం పాడినప్పుడల్లా పుడుతుంది, పూజ చేసినప్పుడల్లా పుడుతుంది, దర్శనం చేసినప్పుడల్లా పుడుతుంది, ఎన్నిసార్లైనా పుడుతుంది. హృది పునర్భవాభ్యాం, ఈ పునర్భవం కారణంగా అపునర్భవాభ్యాం, మళ్ళీ జన్మ అనేది ఉండదు. పునర్భవం అంటే మళ్ళీ పుట్టడం కూడా. అందుకని ఈ జన్మలోనే అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పుట్టేలా చేసుకుని ఆ అనుభూతిని మనం పొందగలిగితే వచ్చే జన్మ ఉండదు. కోరుకోవలసింది అదే కదా. ఎలా పుడుతుంది? ఆనంద స్ఫురత్ అనుభవాభ్యాం. ఆ స్వయంగా యోగ సాధన చేసి ఆ అనుభూతిలో ఆనంద కోశం వరకు, ఆనందమయ కోశం వరకు వెడితే, శరీరంలో 5 కోశాలు ఉంటాయి, పంచకోశాం తరస్థిత అంటారు లలిత సహస్రం. 1 అన్నమయ కోశం, 2 మనో ప్రాణమయ కోశం, 3 మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అన్నమయ కోశం అంటే శరీరం, ప్రాణమయ కోశం అంటే ప్రాణవాయువు, అది మూలం. అది లేకపోతే ఈ శరీరం నిలబడదు. ప్రాణం పోయిందంటే ప్రాణవాయువు పోయింది, ఇంకా శరీరం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, అన్నం పెట్టినా తిందో. అంతకంటే ముఖ్యమైనది మనోమయ కోశం. ఆ ప్రాణానికి కూడా మూలమైంది మనస్సు. ఆ మనస్సంకల్పం వల్ల ఇవన్నీ నడుస్తాయి. ఆ జీవుడికి ఆ సంకల్పం లేకపోతే ప్రాణం ఉండదు. అందుకని అందుకే కృత్రిమంగా వెంటిలేటర్లు పెట్టి ఎంత శ్వాస అందించే ప్రయత్నం చేసినా సరే అక్కడ అందుకునేటువంటి అవకాశం లేకపోతే కొన్ని రోజుల్లో గొట్టాలు తీసేవలసిందే. ఎందుకంటే ఆ జీవుడు అక్కడ లేడు, ఇంకా అందుకోడు, ఏం పెట్టినా అందుకోడు. ఇంకా నోట్లో బియ్యం వేసి పక్కా లాగేయడమే మంచిది. అంతకంటే ఉన్నతమైనది అనమాట మనోమయ కోశం. ఆ మనోమయ కోశం కంటే ఉన్నతమైనది విజ్ఞానమయ కోశం. అక్కడే జీవుడు ఉంటాడు. ఆ జీవుడిదే ఈ మనస్సు, ఆ మనస్సుదే ఈ ప్రాణం, ఆ ప్రాణం వల్లే ఈ శరీరం. పైనుంచి కిందికి, ఇప్పుడు కింది నుంచి పైకి, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం. ఆ పైన ఉండేది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశంలో ప్రీతి, మోదం, ప్రమోదం అని 3 విషయాలు ఉంటాయన్నారు. అనుకున్న వస్తువును చూడగానే ప్రీతి, అది మనకి లభిస్తే మోదం, దాన్ని మనం ఆస్వాదించగలిగితే ప్రమోదం. ఈ ఆనందం కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించింది, అది కూడా బ్రహ్మానందానికి సంబంధించిన విషయం కాదు. ఆనందో బ్రహ్మేతి విజానా తన దాంట్లో ఆనందానికి, ఆనందమయ కోశంలో ఆనందానికి తేడా ఉంది. ఈ పంచకోశాలకి అతీతంగా వెళ్ళిపోవాలి. అందుకే అభ్యాస అతిశయజ్ఞాత, ఈ యోగాభ్యాసానికి కూడా అతిశయంగా ఉంటేనే నువ్వు దొరుకుతావమ్మా అన్నారు. 5 కోశాలు దాటి వెళ్ళిపోవాలి. కానీ ఆ ఆనందమయ కోశంలో మనం ఎప్పుడు ఉంటాము అంటే నిజానికి సుషుప్తి దశలో ఆ విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం వరకు వెళతాము అని చెప్పారు మనకు తెలియకుండానే. ఆ జీవుడు ఒక్కడే ఉంటాడు. ఆ విజ్ఞానమయ కోశం అంటే జీవుడు, ఆ జీవుడు ఒక్కడే ఉంటాడు. సుషుప్తిలో మనస్సు ఉండదు. ఆ శరీరం అన్నమయ కోశం, శరీరం ఏం చేస్తుందో మనకు తెలియదు. ప్రాణమయ కోశం, ప్రాణవాయువు నడుస్తూ ఉంటుంది కానీ మనకు అనుభూతి ఉండదు. కలి పిలుస్తున్నామనే అనుభూతి మనకు ఉండదు. మనోమయ కోశం, మనస్సు కలగంటుంది, కల కూడా కారణస్థితే కాదు సుషుప్తి. అందుకే మనోమయ కోశం కూడా లేనట్టు లెక్క, ఉన్నా నిద్రపోయినట్టు లెక్క. ఆ చివరి, ఆ తర్వాత విజ్ఞానమయ కోశం, అక్కడ కారణ శరీరం ప్రకాశించే అవకాశం ఉంది. ఆ విజ్ఞానం ఆనందం మధ్యలో ఉంటాడు ఆ సుషుప్తిలో ఉన్నప్పుడు. ఆ రకంగా దివ్యానందం రూపంలో స్ఫురించాలి అంటే అనుభూతి చెందాలి. అందుకని హృది పునర్భవాభ్యం ఆనంద స్ఫురత్ అనుభవాభ్యం. ఆనందమయ కోశాన్ని చేరుకునేటప్పుడు ఎటువంటి అనుభవాలు కలుగుతాయో అటువంటి అనుభవాలు శివారాధన వల్ల కలుగుతాయి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిరియం. అటువంటి ఆనంద స్ఫురద అనుభవాభ్యాం ఇయం నతిహి, మీకు నమస్కారం అంటూనే భవతు మే, మే భవతు, నాకు సర్వమంగళములు కలిగింతురుగాక, నా పట్ల అనుగ్రహమును చూపుదురుగాక, ఆ అనుభవమును నాకు కలుగునుగాక. ఆ కలిగించడానికే ఈ 100 శ్లోకాల శివానంద లహరి. లహరి అంటే అలగదండి, అలకి మూలం చెరువు కదండి. కనీసం చెరువేనా లేకుండా అలయమిటండి? చెరువులో అలలు చాలా తక్కువ, కానీ చెరువైనా ఉండాలి. చెరువుకు మూలం ఒక కాల ఉండాలి, కాలవకు మూలం నది ఉండాలి. మరి ఈ నది ఎక్కడిది, ఎక్కడి నుంచి ఈ అల పట్టుకొచ్చి మనకు అందిస్తున్నారు? అది చెబుతున్నారు. ఎంత అందమైన శబ్దాలంకారంతో చెబుతున్నారో చూడండి శంకరాచార్య 2 శ్లోకంలో. గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిష రజో దళంతి,
ధీకుల్యాశరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. శివ ఆనంద లహరి, శివ సంబంధమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి అల ఈ స్తోత్రం. ఒక అల మనం గమనించాలి. అల ఎంతసేపు ఉంటుంది? కెరటం అండి, కెరటం ఎంతసేపు ఉంటుంది? అలా లేస్తుంది, పడిపోతుంది. గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిష రజో దళంతి ధీకుల్యా శరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. ఎక్కడి నుంచి ఇది మొదలైంది? శంభోత్వ చరిత సరిత గళంతి. గళంతి అంటే జారడం, గణితమైంది అంటారు, అంటే జారడం. ఇంకా అక్కడి నుంచి గల్లంత కూడా అవుతుంది, చూసుకోకపోతే గళంతి అయింది గల్లంత అవుతుంది. అందుకే జారిందంటే ఎక్కడ పోతుంది తెలియదు, దాన్ని పట్టుకోవాలి. ఎక్కడి నుంచి? శంభో పరమశివ త్వచ్చరిత సరిత నీ కథ నీ లీలలు అనే నది నుంచి ఈ అల బయలుదేరింది. నదిలో అలలు చాలా పెద్దవిగా ఉంటాయండి. అక్కడి నుంచి ఏమైంది? అక్కడి నుంచి బయలుదేరిందిట. గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిష రజో దళంతి. నదీ ప్రవాహం అలలు అలలుగా ప్రవహిస్తున్నప్పుడు ఈ రకరకాల గట్టున ఉండేటువంటి ధూళి మట్టి అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. గట్లు ఉరుసుకుని ప్రవహించడం ఉంటారు. కూలంకష అంటారు, గంగా కూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతములు అని భర్తృహరి ఏనుగు లక్ష్మణ కవి ప్రయోగిస్తాడు. కూలంకష అంటే నది, ఎందుకంటే కూలం కషతి ఇది కూలంకష, ఒడ్డును రాసుకుని ప్రవహిస్తుంది కాబట్టి కూలంకష అన్నారు. ఈ రాసుకుని ప్రవహించడంలో ఏం చేస్తుందంటే గట్లు తెగిపోతాయి, చెరువుకు అలా తెగవు, కాలువకు కూడా తెగుతే కానీ అంత తెగవు. సరే, చెంబులో నీళ్ళకి ఎప్పుడూ గొడవ లేదు. అంచేత ప్రవాహం పెరిగిన కొద్దీ, విస్తృతి పెరిగిన కొద్దీ ఈ కఠినలు ఎక్కువవుతూనే ఉంటాయి. అందుకే సంసారాన్ని సాగరం అన్నారు. ఎందుకంటే అందులో ఏది ఉంటుందో ఏది పోతుందో తెలియదు, ఎవరితో ఎప్పుడు ఉపయోగం కలుగుతుందో తెలియదు. అది ఇంకా ఎంత సంసారానికి సాగరానికి ఒడ్డే లేదు, అవతల ఓటు లేదు, యువతల ఓటు తప్ప. యువతల ఓటు కూడా ఎప్పటికప్పుడు కోసుకుపోతూనే ఉంటుంది. ఇది కాలువ కంటే నది కంటే దారుణం. ఇది ముందు నదితో పోల్చారు. ఈ ప్రవాహం ప్రవహిస్తున్నప్పుడు ధూళిని కొట్టుకుపోయేలా చేస్తుంది. మనకి శివభక్తి అనే నది ఏం చేస్తుందంటే కిల్బిషరజో దళంతి, పాపం అనేటువంటి ధూళిని పోయేలా చేస్తుంది. మనకి ఎప్పుడైతే భక్తి కలిగిందో, మనస్సులో స్మరించడం మొదలుపెట్టామో, పాపాలన్నీ పోతాయి. ఎందుకంటే పాపాలన్నీ జ్ఞాపకాల రూపంలోనే మనస్సులో ఉంటాయి. అందుకే పాపాలను దాచిపెట్టేవాడిని చిత్తగుప్తుడు అంటారు. అది చిత్రగుప్తుడు అని చెబుతున్నారు కానీ వాస్తవానికి చిత్తగుప్తుడు. మన చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి, పైగా చిత్రాల రూపంలో ఉంటాయి, బొమ్మల రూపంలో. అందుకని చిత్రగుప్తుడు. ఆ మనస్సులో ఈ స్మరణ చేసామనుకోండి, అవి పోతాయి, ఆ జ్ఞాపకాలు పోతాయి. జ్ఞాపకం పోతే పాపం పోయినట్టే పుణ్యం కూడా పోయినట్టే. మళ్ళీ పుణ్యం ఉండాలంటే కుదరదండి, పోతే మొత్తం పోతాయి. ఓ సీడీలో చెరిపేసినప్పుడు మొత్తం పోతాయి, కానీ ఒకటి నుంచి ఒకటి చెరిపేయడం కుదరదండి. కొత్త పాట రికార్డు చేసామంటే పాతది మొత్తం పోతుంది. ఒక నిమిషం అది ఒక నిమిషం ఇది పెట్టామంటే గందరగోళం అవుతుంది. రెండు ప్రకటనలు ఒకేసారి రేడియోలో వచ్చినప్పుడు, వార్తలు వచ్చినప్పుడు వెనక చెలోక్తిగా చెప్పుకునేవాళ్ళం. అలాగే ఉంటుంది పరిస్థితి. అందుకని కిల్పిష రజో దళంతి, మా పాపాలనేటువంటి ధూళిని మొత్తం పోగొడుతుంది, ఆ కొట్టుకుపోయేలా చేస్తుంది. అంతేకాదు ధీకుల్యా సర నిషు పతంతి, నది నదుల నుంచి కాలువలు ఏర్పడతాయి. ఎందుకంటే పెద్ద గోదావరి నది ప్రవహిస్తూ ఉంటే అక్కడి నుంచి కాలువలు తవ్వుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారు అంటే తెలంగాణ ప్రభుత్వం వారు కాలువలు తవ్వుకోకుండా ఎలాగా, మరి నీళ్ళు ఎలా వస్తాయి? కాలువల్లోకి నీరు రావాలంటే ఆ ప్రాజెక్టు కట్టాలి, ఆ నీళ్లు రావాలి, నది నుంచే రావాలి కదా. గోదావరి నుంచి అయినా, కృష్ణ నుంచి అయినా, మరో మంజీర నుంచి అయినా అక్కడి నుంచి రావాలి. అంచేత కాలువలు తవ్వుకోవాలి. నదీ ప్రవాహం కాలువలోకి వచ్చినట్టే శివభక్తి, శివానందం అనేటువంటి నది నది ప్రవహిస్తూ ఉంటే అది కాలువలోకి వచ్చింది. ఏ కాలువలోకి వస్తుంది? ధీకుల్యా శరణిషు పదంతి, ఇది అంటే బుద్ధి. దాన్ని మన బుద్ధి అనే కాలువ మార్గంలో, శరణి అంటే మార్గం, తూము, మన బుద్ధి అనేటువంటి కాలువ మార్గంలో పడేలా చేసుకోవాలి మనమే. విజయతాం పడకపోతే చేసేది లేదు, ఆ పని దేవుడు చేయడు, మనమే చేసుకోవాలి. మనం మనస్సు పెట్టే ఆ స్తోత్రాన్ని వినకపోతే, దాని అర్థం తెలుసుకోకపోతే బుద్ధిలో భక్తి ఎలా కలుగుతుందండి? ఆ కలిగిన భక్తి కూడా పోతన గారు భాగవతంలో ఏం చెబుతాడు, భక్తి లతకు మారాకు హత్తించి అంటాడు. ఆ భక్తి అనే లత వచ్చినప్పుడు అది మారాకు వేయనివ్వాలి. చిగురాకు వేయగానే ఓ పొంగిపోయి అందరికీ చెబితే చిగురాకు మాడిపోతుంది. చిగురాకు మారాకు మరో ఆకు వేస్తే చెట్టు నిలబడుతుంది, తీగ నిలబడుతుంది.
మంచిదా, భక్తి పెరిగే వరకు ఆగాలి, అడ్వర్టైజ్మెంట్ మొదలు పెట్టకూడదు ముందే. మా ఇంట్లో నిన్న ఏం జరిగిందంటే, నాకు నిన్న పూజ చేస్తుంటే గొప్ప ఆలోచన వచ్చింది. అసలు పూజ చేస్తుంటే ఆలోచన వచ్చిందంటే మనం పూజ చేయలేదని అర్థం. చేస్తే ఆలోచనలు రావు, ఇదో అజ్ఞానం. పూజ చేస్తుంటే గొప్ప, పూజ చేస్తుంటే వచ్చింది కాబట్టి గొప్ప ఆలోచన అనడం. అసలు పూజ చేస్తుంటే ఆలోచన వచ్చిందంటే మనం పూజ చేయలేదని అర్థం. తీసేయి, ఇంక దాని ఫలితం తీసేయక మాట్లాడక. అప్పుడు తోస్తే గొప్పది, ఇప్పుడు తోస్తే చెడ్డది ఉండదండి. అసలు ఆలోచన రాకూడదు అక్కడ. ఇంకా పూజ ఎందుకు, పని లేక ఆలోచనలు ఉన్నాక. ఆలోచన లేకపోవడమే పూజ. ఆలోచనలు అందాలంటే ఆలోచనలు ఉండకూడదు, రాకూడదు అలాగా. కానీ మనం ఇలాంటి గొప్పలు చెప్పేస్తున్నది, కాస్త మారాకు వేసేలా చూడమన్నారు. అలాగా భక్తి ఏదో నదిలా ప్రవహిస్తే కుదరదయా, అది నదీ ప్రవాహం కాలువల్లో పడితేనే కదా పంట చేరకందేది. అలాగే భక్తి అనే నదీ ప్రవాహం మన మనసులో పడితే కదా ధీకుల్యాశరణేషు పతంతి విజయతాం, అటువంటిది జయించునుగాక. ఎందుకు జయించాలి? దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. నదుల నుంచి కాలువల్లోకి నీరు లాగే ఆనకట్టల ద్వారా, ఆ కాలువల నుంచి మళ్ళీ చెరువుల్లోకి లాగి పంట చేరకు అందించొద్దండి పంట కాలువల ద్వారా, లేకపోతే పంట పండదుగా. ఈ ప్రాజెక్టులన్నీ ఎందుకు, 8,000 కోట్లు ఖర్చు ఎందుకు? మరి భక్తి అనేటువంటి నది ప్రవహించాక అది మన బుద్ధి అనే కాలువలో పడిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని సంసార భ్రమణ పరితాప ఉపశమనం. ఈ జీవితంలో మళ్ళీ జన్మత్తరం, మళ్ళీ జన్మత్తరం, మళ్ళీ మరణించడం, పునరభి జననం, పునరభి మరణం, పునరభి జనన ఈ జఠరేశయనం, మళ్ళీ తడిగడుపు కళ్ళి గడుపులో పడ్డం, మళ్ళీ బయటపడ్డం, మళ్ళీ సంసారం, మళ్ళీ ఉద్యోగాలు, మళ్ళీ సాఫ్ట్వేరు, మళ్ళీ హార్డ్వేరు, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఉద్యోగాలు, మళ్ళీ సాఫ్ట్వేరు, మళ్ళీ హార్డ్వేరు, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెళ్ళి. ఎంతకాలం ఇది, ఎన్ని జన్మలు విసుగు రావట్లా? ఈ విషయం తెలిస్తే విసుగు వస్తుంది. ఇది ఒక్కటే జన్మ అనుకుంటే రాదు. ఏదో పొందేద్దాం, ఏదో పొందేద్దాం అనుకుని బోర్లా పడతాం. తప్పదు ఇది. ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు తప్పదు ఇది. మనం ప్రత్యక్షం పునర్జన్మ పూర్వజన్మ కూడా పక్కనట్టండి. ఈ జన్మలో ఎందుకు సుఖపడలేకపోతున్నాం? ఇది ఒక్కటే జన్మ అయితే సుఖంగా ఎందుకు లేం? ఈ జన్మలో ఈ ఒక్కటే జన్మ అనుకున్నాం కాబట్టి ఏదో దోచేద్దాం, ఏదో దాచేద్దాం, ఏదో చేసేద్దాం అన్నీ అలాగే అందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారు, పోటీ వచ్చేసింది. ఆ కాస్త పదవి కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎందుకంటే మనలాగే అందరూ అనుకుంటారు. మరి అది కాకుండా కనీసం ఇంకో జన్మ ఉంది, ముందు జన్మ ఉంది అంటే వచ్చే జన్మలో చూద్దాంలా వదిలే అనేనా అనేస్తాం. అంటే పూర్వజన్మ పరజన్మ ఉన్నా లేకపోయినా కనీసం ఉన్నాయని నమ్మితే వైరాగ్యమైనా వస్తుంది. ఆ నమ్మకం లేకపోతే అది రాదు, కేవలం ఈ భోగమే. చార్వాక సిద్ధాంతం అంటే అదే, కృతం కృత్వం ఋణం కృత్వా కృతం పేత్వ అంటాడు చార్వాకుడు. శుభ్రంగా అప్పులు చేయి, ఎగ్గొట్టాయి, నీకు కావలసిన భోగాలన్నీ అనుభవించే, స్వర్గం లేదు నరకం లేదు ఇదే జీవితం పో అన్నాడు ఆయన. దాంతో ఏమైపోతుంది? భ్రష్టు పట్టిన లోకం ఇంకాస్త భ్రష్టు పట్టిపోతుంది. నాస్తికత్వం వల్ల జరిగే నష్టం అదే. భక్తి ఉంటే స్వార్థం ఉండదా అన్నది కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే భగవంతుడి పేరు మీద భయపెట్టో, వచ్చే జన్మ పేరు మీద భయపెట్టో, స్వర్గం నరకం పేరు చెప్పి భయపెట్టో, వైరాగ్యం పేరు చెప్పి ప్రలోభ పెట్టో, ఏదో రకంగా మంచి మార్గంలోకి నడిపించే అవకాశం ఉంది. నాస్తికత్వంలో అది లేదు. నా ఇష్టం అంటాడు, చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ నాస్తికుడైతే నేను దేవుడు నమ్మనోడు మంచిగా ఉండే, ఎందుకు ఉండాలి, నేను ఉండాలండి, నా ఇష్టం అంటాడు. శిక్ష పడుతుంది అంటే ఎంతమందికి పడింది అంట, ఎవరికి పడింది ఈ దేశంలో? ఇక్కడ పడకపోయినా అక్కడ పడుతుందా అంటే ఆహా అదొకటి ఉందండి అంటాడు. కొంచెం కాస్తనే భయపడతాడు కదా. వాళ్ళు ఆ నమ్మకం కూడా మనం చెదరగొట్టేసామనుకోండి, మొత్తం అవినీతమయం అయిపోతుంది. ఇక్కడ అక్కడ కూడా గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిష రజో దళంతి ధీకుల్యా శరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రద భువి శివానంద లహరి. ఈ శివానందం అనేటువంటి కెరటం నీ లీలలు అనేటువంటి నది నుంచి పుట్టిందయ్యా, అక్కడి నుంచి జారిందయ్యా, నా బుద్ధి అనేటువంటి కాలువలో పడిందయ్యా, అది జయించునుగాక. అక్కడితో ఆగిపోకుండా, ఎందుకంటే దాని ప్రయోజనం ఏమిటి అంటే సంసార భ్రమణ పరితాప ఉపశమనం దిశంతి. ఈ జీవితంలో ఈ జన్మ మరణ చక్రంలో జరా మరణ చక్రంలో తిరిగి పరితపించిపోయానయ్యా. భ్రమణ పరితాపం, తిరిగి పరితపించిపోయాను. రంగుల రాట్నం చూడండి, ఓసారి తిరిగితే బాగుంటుంది, రెండో రౌండ్కి బాగుంటుంది, మూడో రౌండ్ కడుపులో తిప్పడం మొదలవుతుంది, 4-5 తిరిగితే కింద పడతాడు. బాగానే ఉంటుంది, ముందు తిరుగుతుంటే బాగానే ఉంటుంది, జీవితమేనా అంతే. అలాగే మన జీవితంలో కాలకృత్యాల దగ్గర నుంచి అన్ని రోజువారీ పనులు చూసుకుంటే, ఓ ఏడాది 2 ఏళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు, సంసారంలో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, క్రమశిక్షణ 5:30 నుంచి 10:30 వరకు ప్రణాళిక, అన్ని పనులు అలా చేయడం బాగానే ఉంటుంది. కానీ చేసి చేసి విసుగొస్తుంది. ఏమిటిది, ఏం వైవిధ్యం లేదు.
కనీసం ఏదైనా గొడవల్లో ఇరుక్కుంటే కాస్త కాలక్షేపం ఏది అనిపిస్తుంది. ఆ ఆలోచన వస్తుందండి, ఖచ్చితంగా జీవితం మంచి జీవితానికి కూడా విసుగు వచ్చేస్తుందండి. ఆ విసుగు రాకుండా ఉండాలంటే ఆ భక్తి నుంచి జ్ఞాన మార్గంలోకి, జ్ఞాన మార్గం నుంచి వైరాగ్య మార్గంలోకి, చివరికి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళవలసిందే. తొందరపడద్దు. శివానంద దగ్గర 80-90 శ్లోకాలకు వెళ్ళేసరికి అక్కడికే మన తీసుకెడుతుంది. ఈయన కేవలం భక్తి చెప్పి వదిలేయలేదు. శంకరాచార్య అలాంటి వాడు కాదు. అందుకని ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సంసార భ్రమణ పరితాపోపశమనం దిశంతి. ఈ జీవితంలో నేను పడుతున్నటువంటి తాపత్రయానికి ఉపశమనం లేకపోతే దేనికిదంతా? ఏమిటిది ఏమిటిది అని ఆలోచిస్తేనే ఉపశమనం వస్తుంది. పిల్లలను కన్నాం, పెద్దవాళ్ళని చేసాం, ఉద్యోగాలు వచ్చాయి, అయితే ఏమిటి? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, అయితే ఏమిటి? వాళ్ళకి కూడా పిల్లలు కలిగారు, అయితే ఏమిటి? మన వాళ్ళకు కూడా బారసాల్లో ఉపనయనాలు చేసి, అయితే ఏమిటి? నీకేమి చేసుకున్నావు? ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్ తతక్కిం 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 తతక్కిం. ఆత్మజ్ఞానాన్ని కనుక పొందకపోతే అయితే ఏమిటి అనే ప్రశ్న అక్కడ ఉండనే ఉంది. మళ్ళీ జన్మెత్తాం అనుకోండి, మళ్ళీ సంసారం, మళ్ళీ ఉద్యోగం, మళ్ళీ పిల్లలు, మళ్ళీ వాళ్ళకి బారసాలు, మళ్ళీ వాళ్ళకి ఉపనయనాలు, ఇదే గొడవ. ఇంకా ఇంక వేరే పనేం లేదా? ఇలా ఎన్ని జన్మలు? పోనీ ఈ ఒక్క జన్మేనండి అనుకున్నా, అన్నీ చేసిన వాళ్ళని మీరు గమనించడం సుఖంగా ఉన్నారా? ఏదో వెలితి ప్రతి మానవ జీవితాన్ని మీరు పరిశీలించండి. ఎవరి జీవితాన్ని వారే పరిశీలించుకోండి. మాకు ఇద్దరు పిల్లలండి, ఇద్దరు అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నారండి, సుఖంగా ఉన్నారండి, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు వయసులు వచ్చేయండి, అన్నీ చూసుకుంటున్నారండి, మాకు డబ్బు కూడా పంపిస్తున్నారండి, మా పిల్లలు చాలా మంచివాళ్ళండి అన్నవాళ్ళు కూడా సుఖంగా ఉండలేకపోతున్నారు. లోపల ఏదో వెలితి ఎందుకంటే పలకరించడానికి అడిగితే ఏమిటో తోచట్లేదండి అన్నాడు. తోచట్లేదంటే నువ్వేదో ఇబ్బందులు ఉన్నట్టే లెక్క. మరి ఎన్ని సరిపోయినప్పుడు ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నావు? ఇంకేదో కావాలంటే అంతిమంగా ఈ జీవుడు దేవుళ్ళో కలిసే వరకు ఏదో ఒకటి కావాలి అంటూనే ఉంటాడు. అది పూర్ణమయ సాగరంలో చేరవలసింది. అంతవరకు ఈ ఆశలకు తృప్తి లేదు. వెలితి కనిపిస్తూనే ఉంటుంది. ఎన్ని గ్రంథాలు చదివినా సరే ఏదో వెలితి, ఎందుకంటే అనుభూతిని పొందలేదు. ఊరికే పుస్తకాలు చదివాము, చెప్పడానికి మనకు వస్తాయి, ఇతరులు బాగుపడతారు, మనకే ఉపయోగించేది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే మనమేం సాధన చేయాల. అందుకని వసంతి మచ్చేతోహ్రద భువి శివానంద లహరి. ఈ శివానందం అనేటువంటి కెరటం నా చేతోహ్రద, నా చేతస్సు అనే మడుగులో వసంతి ఉండిపోయేలా జీవయ్య అన్నాడు ఆయన. నది నుంచి కాలువలోకి నీళ్ళు వస్తాయి, కాలువ నుంచి చెరువులోకి నీళ్ళు వస్తాయి. అచ్చేది శివభక్తి అనేటువంటి నది నా బుద్ధి అనేటువంటి కాలువలోకి ప్రసరించి తద్వారా నా మనస్సు అనే చోట ఉండిపోయేలా చేయవయ్య. ఈ మనస్సు అనయా సంకల్పాలు వికల్పాలతో అవునని కాదని చంపేస్తోంది, పట్టుకుని ఏం చేయాలో తెలియడం లేదు. ఏ నిర్ణయానికి రాలేకపోతున్నావు ఏ విషయంలో కూడా. ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, దీనికో 100 జాగ్రత్తలు, దానికో 100 జాగ్రత్తలు. ఎందుకంటే మన నిర్ణయాలన్నీ ఎదుటివాళ్ళ స్పందనల మీద, వాళ్ళు దాన్ని తీసుకునే విధానం మీద ఆధారపడి ఉన్నా ఎదుటివాళ్ళ మనస్సులో మనం దూరలేము, మనం ఏం చేయలేము. వాళ్ళ మూర్ఖత్వాలను మనం పోగొట్టలేము, వాళ్ళ స్వభావాలను మనం మార్చలేము. అంచేతను శివనామస్మరణ ఒక్కటే దిక్కు. అంతటా నిండింది ఆయనే కాబట్టి అందరి సంగతి ఆయన చూసుకుంటాడు. ముందు స్మరించేవాడికి ఎలాగ మంగళప్రదమైన జీవితం ఇవ్వాలా అని చూస్తాడు. ఎందుకని ఆయన సామాన్యుడు కాదు. త్రిజీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రిణయనం జటాభారోదారం జలదుర్గహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం సదానంబం సాంబం శివమతి విడంబం హృది భజే. మనం సేవిస్తున్న భగవంతుడు ఎటువంటి వాడంటే త్రిజీవేద్యం, వేదములు 3-4 కదండి అనొచ్చు. 4వది పూర్వం అందులో కలిసిపోయి ఉండేది. తర్వాత అధర్వణ వేదాన్ని కూడా విడదీసి ప్రత్యేకంగా చేయవలసి వచ్చింది. ఇదివరకు ఆంధ్ర తెలంగాణ కలిసి లేవా, ఆంధ్రప్రదేశ్ అని తర్వాత విడదీయలేదా అంతే. అప్పుడు ఆంధ్రులు అంటే ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రులు అన్నట్లా రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటాయి. ఎందుకంటే ఆంధ్ర శబ్దం ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించబడింది కాబట్టి మరి ఆంధ్రులు అంటే ఈ రెండో వారి కోపం వస్తుంది. అందుకని రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు అని వాడకం ఎక్కువైంది మధ్య. ఎందుకని ఆ ప్రత్యేకత కోసమే కదా. ఒకలాగే చెప్పాలంటే కౌరవులే, పాండవులు కూడా కౌరవులే, కురుమహారాజు వంశమే. కానీ వాళ్ళకి వీళ్ళకి ఏవో ఘర్షణలు వచ్చాయి కాబట్టి విడదీసి చెప్పాలి కాబట్టి వాళ్ళని పాండవులు అన్నారు. అంచేత ఈ విడదీయడం అనేది కేవలం ఒక ప్రత్యేకతను చెప్పడం కోసమే తప్పితే దెబ్బలాడుకోవడానికి కాదు. అలాగే వేదాలైనా అంతే 3 ఉండేవి. తర్వాత అవసరమే దాంట్లో ఇంకో విభాగం చేయాల్సి వచ్చింది. అప్పుడు 4 అయ్యాయి.
మరి ఆ వేదముల ద్వారా వేద్యుడు శివుడు అని ఎందుకు అంటున్నారో 23.5 గంటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మౌనంగా శివధ్యానంలో ఉంటాం.